Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రంగవీటి రాధ కన్ఫ్యూజ్ చేస్తున్నారా, కన్ఫ్యూజ్ అవుతున్నారా? రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలో ఎప్పుడు పెద్దగా సక్సెస్ కాని రంగవీటి రాధ ఈసారి ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తున్నారో లేక తనకు తానే కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలియడం లేదనే వాదనలు జోరందుకున్నాయి. రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదు. ఈ విషయం తెలియడానికి దివంగత కాపు నాయకుడు వంగవీటి రంగా తనయుడు రాధాకు చాలా కాలమే పట్టింది. అప్పట్లో దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాధ ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత వంగవీటి రాధ వైసీపీలో చేరారు. అయితే తాను కోరిన విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసీపీ నాయకత్వం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఎవరు ఊహించిన విధంగా టీడీపీలో చేరారు. అయితే టీడీపీలోనూ తాను ఆశించిన స్థానం నుంచి పోటీ చేసే అవకాశం రాకపోవడంతో కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. అయితే వంగవీటి రాధ మధ్యలో టీడీపీకి కూడా దూరంగా ఉండడంతో ఆయన పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనలోకి వెళతారనే వార్తలు వచ్చాయి. అయితే కొన్నేళ్ల వ్యవధిలోనే పలు పార్టీలు మారడంతో రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయని గమనించిన వంగవీటి రాధ ఇకపై పార్టీలు మారే పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో రాధ టీడీపీలోనూ కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఇటీవల రాధ తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని అనడం, అయితే ఆ వెంటనే వైసీపీ సర్కారు ఆయనకు భద్రత కల్పించేందుకు ముందుకు రావడంతో ఆయన పార్టీ మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాధ విషయంలో వైసీపీ అంత సుముఖంగా ఉండడానికి అసలు కారణం ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడమే అనే వాదనలు వినిపించాయి. వంగవీటి రాధా స్నేహితులైన మంత్రి కొడాల నాని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాధాను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అది ఫలించే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే రాధా మాత్రం ఈ విషయంలో ఎడు తేల్చకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. అయితే వంగవీటి రాధ ఉన్నట్టుండి తన హత్యగా కుట్ర జరుగుతోంది అనడం, ఆ తర్వాత బెదవడ రాజకీయాల్లో మళ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారడం వెనుక అసలు కారణం ఏమిటనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే వంగవీటి రాధ మరోసారి రాజకీయాల్లో కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అనే చర్చ కూడా సాగుతోంది. రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలో ఎప్పుడు పెద్దగా సక్సెస్ కాని వంగవీటి రాధ ఈసారి ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తున్నారో లేక తనకు తానే కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలియడం లేదనే వాదనలు జోరందుకున్నాయి. తాను ప్రస్తుతం ఉన్న టీడీపీలో ప్రాధాన్యత కోసం రాధ ఇలా చేశారా లేక తాను వెళ్లాలని అనుకుంటున్న వైసీపీలో ప్రాధాన్యత దక్కేందుకు ఇలా చేస్తున్నారా అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.